बैलवरम रेवेन्यू डिविजन कार्यालय एर्पाटु चेयालनि आरटीओ कार्यालयानि बैलवरंलो एर्पाटु चेयालनि गत कొద్ది రోజులుగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం నాయకులు అదే విధంగా మీడియా అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నప్పటికి కూడా శాసనసభ్యుడు నోరు తెరవని పరిస్థితి మీడియా కానీ ప్రజలకు కానీ సమాధానం చెప్పని పరిస్థితి ఈరోజు ఈ 8 మండలాల్లో సుమారు 6 మండలాలకి మైలవరం రెవెన్యూ డివిజన్ కార్యాలయంగా 6 మండలాల ప్రజలకు అందుబాటులో ఉంది కావాల్సిన భవనాలు కానీ ఆరు మండలాలకి అందుబాటులో గాని ఆరు మండలాలకి దగ్గర అవుతుంది ఏ మాత్రం కూడా బాధ్యతగా అధికార యంత్రాంగం వ్యవహరించలేదు ప్రజా ప్రతినిధులు శాసనసభ్యులు మంత్రులు మొరబెట్టలేదు మూడు భారీ పరిశ్రమల మీద ఉన్న శ్రద్ధ ఎమ్మెల్యేకి మైలవరం ఆర్డీఓ కార్యాలయం ప్రాముఖ్యత తెలియలేదు ఇవాళ ఈ ప్రాంతానికి మూడు భారీ పరిశ్రమలు తీసుకొచ్చాడు ఆ మూడు భారీ పరిశ్రమలు కూడా కొండపల్లిలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ కొల్లపూడిలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ మైలవరంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఇవి భారీ పరిశ్రమలు 2,30,000 ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ పెడతాం యువతరాన్ని ఉద్ధరిస్తాం యువకులకి ఎన్నో మాయమాటలు చెప్పి కలబలు కబుర్లు చెప్పి ఈ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారు ఇవాళ జాబ్ క్యాలెండర్ ఊసలేదు ఉద్యోగాలు ఊసలేదు నోటిఫికేషన్ దిక్కు లేదు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఇంతవరకు పోస్టింగ్లు లేవు అంతా కూడా గాల్లో పెట్టేశారు ఆ మూడు భారీ పరిశ్రమలు కూడా మూడు బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టి ఇంకా పెద్ద ఎత్తున మద్యాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు శాసనసభ్యుడు నోరు తెరవట్ల బార్ అండ్ రెస్టారెంట్లు ఇప్పుడు అవసరమా దశల వారీ మద్యపాన నిషేధం అంటే ఏదైనా బినామీ బహుమతిని అడ్డపెట్టుకొని ఇవాళ మూడు బార్ అండ్ రెస్టారెంట్లు మైలవరం నియోజకవర్గం దోసుకోవడానికి వచ్చావా కొండపల్లి అడవి అక్రమాలు బయటపెడితే తప్పుడు కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 10 రోజులు పెట్టారు పోలవరం మట్టి ఎత్తేసావు షాబాబ్ జక్కంబోడి కొండలు కొట్టేశావు సెండు పట్టా కింద 100 కోట్లు నొక్కేశావు నువ్వు చేయని అవినీతి ఏంటి కొండపల్లి అడవులు కొట్టేశారు షాబాబ్ చక్కంబోడి కొండలు కొట్టేశారు పోలవరం మట్టి ఎత్తేశారు సెండు పట్టాలో పేదవాడి సెండు పట్టాలో భూములు కొట్టేశారు డబ్బులు కొట్టేశారు మెరక పేరు మీద ఉపాధి హామీ డబ్బులు కొండపల్లి మున్సిపాలిటీ డబ్బులు ఏ డబ్బు ఎక్కడ తీశారో ఇవాళ స్పష్టంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ సంవత్సరాల్లో నేనేం పని చేశాననేది కరపత్రాలు పాంప్లెట్స్ క్లియర్ కట్గా ప్రతి ఇంట్లో ఉన్నాయి సమాచారం మొత్తం మీ ప్రభుత్వ యంత్రాంగం దగ్గర ఉంది ఈ 33 నెలల్లో నువ్వేం చేశావు ఏ ఉద్ధరించావు ఆర్డీఓ కార్యాలయాన్ని ఎందుకు తాకట్టు పెట్టావు మూడు బార్ అండ్ రెస్టారెంట్ల కోసం
मैलवर आरडीओ कार्यालय पगटा अलग मुख्यमंत्री कल से आरडीओ कार्यालय अड़गावा रिप्रजेश बैठपे वर मे कलेक्टर की सोवर वर निरस दीक्ष कार्यक्रम प्रारंभ राबाब ग इपड़क नाग सारे प्रेस मीटर अरवे ना डेबई किलोमीटर जी कोूर मंडल डेबई किलोमीटर दर वस्त ग्रमाल की वाले एक्की खम बॉर्डर के उद्दीग्ना प्रभुत् उद्दीग्न एमएलए की स्वर्ग कोसमचा मुख्यमंत्री अ प्रज जीत आवल की मैलवर वो खम बॉर्डर के आरडीओ आफीस की डीएसपी आफीस की रेप कोर्ट के वायदा पड़ते आ के चुट तिगे सा मध्यतरतूली एंत नष्टा एंत विप्रयासल को डीएसपी आफीस के इंटी रावे रात्रि मल्ल पदको कोर्ट के डीएसपी आफीस के आरडीओ आफीस के सा पैस्थ रेडिगूड अक्न आरडीओ कार्यालय के वाला दर नाब याब कि पड़ता अटे इकड मूड मंडला अड मूड मंडला आर मंडला मैलवर सेंटर पाइंट अलग आलोचन चेसरा दूरा दूर बारा स्वार्थ प्रयोजन कोसम उद्योग उपाध्याय उद्योग बाट पटार हड़ावड़ जिले विभजन अंशा डवर्शन पॉलिटिक्स भाग में हड़ावड़ाज्योचन जिनायक धर्ना निरसन पार्टी नायक रोटर कोई प्राता पार्टी मूसे बोर्ड चूप अरे रामारावे रेडी रामाराव मोहनगौड मंडल वस्तुकोचा वाल ब्रह्मांड मुंकना इकमात्र प्रजा मनोभाव परगण में दीकड़ा दूराभाराल परगण में दीकड़ा पेदवा मध्यतर वाल दृष्टि ऐकपक्ष इवन प्रकट प्रधान प्रतिपक्ष का इधर बाध्यता होराटम चाहिए बाध्यता प्रधान प्रतिपक्ष का अन्नी राजकीय पक्षा माटाड़ता अंदर उद्यम की आह्वास्ता अंदर कल के कल वा अंदर कल मुंकता एट पैस्थित प्रभुत् मेडल वी मैलवर आरडीओ कार्यालय साधि ఈ ప్రభుత్వం ముండిగా మూర్ఖంగా ముందుకెళ్తే తెలితక్కు నిర్ణయాలు తీసుకుంటే కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారి కుప్పం ఆర్డీఓ కార్యాలయం అక్కడ ప్రకటించకుండా పక్క తీసుకెళ్లిపోయారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇవాళ ఆ ప్రాంతాన్ని మీరు కావాలని కక్ష కట్టి అక్కడ స్కూల్లో పిల్లలు ఇవ్వడం నేను ఈ గౌరవ సభల్లో గ్రామాల్లో చెప్తున్నారు 3వ క్లాస్ పిల్లలు హైస్కూల్ కి వెళ్ళాలా కేతనకొండలో పిల్లలు పోలపాడ హైస్కూల్ కి వెళ్ళాలా ఉద్దిగ్నం ఉందండి ఎంటి రామారావు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో పిల్లలు బాగా చదువుకోవాలి పేద పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వాళ్ళ అందుబాటులో స్కూల్ పెడితే మేం పెట్టిన స్కూళ్ళకి నాడు లేడని రంగులేసి మేము కొట్టిన మేము కట్టిన గోడలకు రంగులేసి ఇవాళ మీరు ఆ స్కూళ్ళను పక్కన పెట్టి మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్లి మీరు హై స్కూల్లోకి వెళ్ళి చదువుకోండి లేదా పక్క ఊళ్ళకి వెళ్ళండి అక్కడ అట్లాగే ఆత్కూరు చిలుకూరు దావులూరులో చెప్పారు అదే సమస్య
చెలుకూరులో పేదవాళ్ళు ఉంటారు వాళ్ళని ఎక్కడో దూరంగా ఉన్న ఆత్కూర్ స్కూల్లో మరి చదవాలని చెప్తున్నారంట. ఇట్లా ఏ గ్రామంలో తీసుకున్నా ఏ ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. నిన్నే అక్కడ రాత్రి ముచ్చారంపాడు వెళ్ళాం. కృష్ణా లైన్ మెయిన్ లైన్కి పైప్ లైన్ తీసుకొని బ్రాందీ షాప్కి కనెక్షన్ ఇచ్చారు. ఆ బ్రాందీ షాప్కి మళ్ళీ కూర్చోబెట్టి బాల్ పేరు చెప్పి అక్కడ సీసాలు తాగిస్తున్నారు, గ్లాసులు పెట్టి తాగిస్తున్నారు. అంటే కృష్ణా వాటర్ గ్రామాల్లోకి వెళ్ళటానికి పేదవాడి పల్లికి వెళ్ళటానికి గత ప్రభుత్వాలు మేమందరం కూడా ఆ పైప్ లైన్ వేస్తే ఈ ఎమ్మెల్యే సాధించిన ప్రగతి ఏంటంటే ఆ కృష్ణా నది పైప్ లైన్కి మెయిన్ లైన్ కనెక్షన్ ఇచ్చి గాంధీ షాప్కు తీసుకెళ్లారంటే వీళ్ళ నాయకులు వీళ్ళు అంటే బార్ అండ్ రెస్టారెంట్ల మీద ఉన్న శ్రద్ధ పేదవాళ్ళ కాలనీల్లో మంచినీళ్ళ మీద లేదు, పేదవాళ్ళ ఇళ్ళకి నీళ్ళు తీసుకెళ్లే పరిస్థితి లేదు. 186 కోట్లు ఇంటింటి కులాయి కింద డబ్బులు తెచ్చాయి. పెద్ద ఏజెన్సీ పైప్ లైన్లు కూడా పరిచి పనులు మొదలు పెట్టారు. వాళ్ళందరినీ అలగొట్టేశారు. ఆ 186 కోట్లు పోగొట్టారు. 170 కోట్లు పెట్టి కొంతమేరకు సిమెంట్ రోడ్లు చేశారు. కంప్లైంట్లు పెట్టి ఎన్నికల టైంలో గొడవ పెట్టుకున్నారు. తర్వాత వచ్చి అసమర్థులు క్యాన్సిల్ చేశారు. మొత్తం పైప్ లైన్ డబ్బులు పోయినాయి, సిమెంట్ రోడ్ డబ్బులు పోయినాయి. అసమర్థులకు అధికారం ఏమిస్తే ఏం జరుగుతుందో ఈ మైలవరం నియోజకవర్గం ప్రత్యక్ష సాక్ష్యం. 3000 కోట్లు చింతలపూడి పనులు చేయించి పనులు పరిగెత్తిస్తే ఇవాళ పనులు మొదలుపెట్టేశారు. గోదావరి తల్లి నీళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి ఆ చింతలపూడి పనులు మొదలుపెట్టేశారు. ఇంటింటి కొనాయి పనులు పోగొట్టారు. సిమెంట్ రోడ్లకు వచ్చిన డబ్బులు పోగొట్టారు. ఏంది మీ బడాయి? మీ నాయకులు మీరు కలిసి మీ బహుమతులు మీ నవగ్రహాలు మీ ఏజెంట్లు ఈ రైతు భరోసా కేంద్రాలు సచివాలయ భవనాలు కట్టుకోవడం తప్ప ఏంటి మీరు సాధించిన ప్రగతి? ఏంటి మీరు ఖర్చు పెట్టిన కోట్ల వల్ల నా ధాన్యం డబ్బులు వచ్చాయా? బస్తాకు 300-400 పోతా ఉంటే ఎమ్మెల్యే గడిపిస్తున్నాడా? నీ బాధ్యత లేదా? దళాలు కప్పచేస్తావా? తడిసిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనిపించారు. పెసలు దెబ్బతిన్నా కూడా ఇబ్బందులున్నా కూడా కొనిపించావు. ఇవాళ మీరేం చేశారు? ధాన్యం డబ్బులు 300-400 బస్తాకు పోయాయి, దళాలు దోచుకున్నారు. నువ్వేం చేశావు? ఇవాళ కూడా ధాన్యం డబ్బులు రాని గ్రామాలు ఉన్నాయి. మిర్చి 150,000 ఎకరానికి పెట్టారు, 100,000 పెట్టారు, 150,000 పెట్టారు. ఒక్క మిర్చి రైతుకి 100,000 ఇచ్చారా? పత్తి మా చేతిలో ఉంటే రేటు లేదు, మా చేయి దాటింది రేటు పెంచుకున్నారు. స్పిన్నింగ్ మిల్లు వాళ్ళ ధనాల్లో దోచుకుంటున్నారు తప్ప కొంతమంది రైతుని ఎక్కడన్నా ఉద్ధరిస్తున్నారా? ఇవాళ మామిడి మొత్తం పోతంతా పోతా ఉంది. ఎవడన్నా ఏ వ్యవసాయ శాస్త్రవేత్త వచ్చి మామిడి రైతుని కాపాడటానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో పనిచేస్తున్నాయా? మూతపడ్డాయా? మంత్రులు బూతులు మాట్లాడతారు, ఒక్కడ సబ్జెక్టు మీద అవగాహన లేదు, పట్టు లేదు. బూతులు మంత్రిగా రాష్ట్రంలో ఉన్నారు తప్ప వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, సివిల్ సప్లైస్ మంత్రి కావచ్చు, ఈ ఇరిగేషన్ మంత్రి కావచ్చు, ఏ మంత్రి అయినా సరే సబ్జెక్టుల మీద పట్టు లేదు, సబ్జెక్టుల మీద అవగాహన లేదు. వీళ్ళకు బూతులు తిట్టడంలో ఉన్న శ్రద్ధ ప్రజలకి రైతులకి పనిచేయటంలో దృష్టి లేదు, శ్రద్ధ లేదు. యూరియా కొరత ఏంటండి? ఎంత రేట్లు పెరిగాయి? 28 మంది ఎంపీలు ఏం గడిపిస్తున్నారు? ప్రత్యేక హోదా అడిగే దమ్ము ధైర్యం మీకుందా? విశాఖ రైల్వే జోన్ కాల్కొలు చేశారు కదా, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ తాకట్టు పెట్టేశారు కదా, ప్రైవేటీకరణకు జెండా ఊపారు కదా. సంవత్సరంగా వాళ్ళు రోడ్డుకి పోరాటం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? కృష్ణపట్నం పోర్టు అమ్మేశారు కదా,
కాకినాడ పోర్ట్ సాయి రెడ్డి ఇల్లు ఎక్కడికి ఇచ్చేశారు కదా అరవిందో వాడికి బ్రహ్మాండంగా బియ్యం లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కదా వేల కోట్లు దోపిడీ అవుతుంది కదా పేదవాడి దగ్గర 8 రూపాయలు 9 రూపాయలు 10 రూపాయలు కొనుక్కున్న బియ్యాన్ని 25 26 రూపాయలకి కాకినాడలో మీరు అమ్ముకుంటా ఉంటే ఎమ్మెల్యేలు మంత్రులు దళారులు కోట్ల రూపాయలు దోపిడీ అవుతా ఉంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ముఖ్యమంత్రికి బాధ్యత ఉందా దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొని అన్నగారు పెట్టిన పేదవాడి నోటి ముద్ద 2 రూపాయల కిలో బియ్యం 6 రూపాయల కిలో బియ్యం దాని వల్ల ఈ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ దళారులు పెట్టుకొని గోడౌన్లు పెట్టుకొని బ్రహ్మాండంగా ఈ బియ్యాన్ని తీసుకెళ్లి రీసైక్లింగ్ చేసుకొని మొత్తం కాకినాడ పోర్ట్ ద్వారా ఆఫ్రికన్ ఆ చుట్టుపక్కల దేశాలకి కంట్రీస్కి 5-6 దేశాలకి వేల కోట్ల రూపాయలు బియ్యం ఎక్స్పోర్ట్ అవుతా ఉంటే మరి కేంద్రంలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి సిబిఐ ఏం చేస్తుంది కామర్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది సంబంధ శాఖలు ఏం చేస్తా ఉన్నాయి ఈ మంత్రులంతా కూడా జైలుకి వెళ్తారు ఈ లెక్కలన్నీ బయటకు వస్తే ఎవడో పట్టించుకున్నవాడు లేడు మాట్లాడేవాడు లేడు సమాధానం చెప్పేవాడు లేడు వాటి వల్ల మేము డిమాండ్ చేసేది మహిళలన్ని ఆర్డీఓ కార్యాలయంగా ప్రకటించాలా ఎట్టి పరిస్థితుల్లో 6 మండలాలకి మధ్యలో ఉన్న దగ్గరలో ఉన్న మైలవరంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాను స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తున్నాను జిల్లా మంత్రులు సంబంధ రెవెన్యూ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్నాను దీనికి శాసనసభ్యుడు సమాధానం చెప్పాలి వెంటనే నోరు తెరవాలి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం వచ్చే వారం కార్యాచరణ ప్రణాళిక ప్రజల్లోకి వెళ్తాం పోరాటాలు ఉధృతం చేస్తాం నిరసన దీక్షలు కంటిన్యూ చేస్తాం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఎంతవరకైనా బంధువులుగా కూడా వెళ్ళే కార్యక్రమం ఉంటుంది స్పష్టంగా ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం।